జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఆంధ్ర బీజేపీ మౌనంలోకి జారిపోయిందా లేక జావగారిపోయిందా తిరుపతి ఎన్నికల తర్వాత అలసిపోయిన కాషాయిదారులంతా కబడ్డీ ఆట పూర్తిగా మానేశారు కరోనా ప్రభావమా లేక స్టేట్ సీఎం రెడ్డి తమ నాయకుడు మోదీకి చేకొట్టారన్న బ్యాక్స్టెప్పా ఇక చంద్రబాబు మోదీని ఏమీ అనరు జనసేన అధినేత అనలేరు కూడా మరి మిగిలిందెవరు పాలిటిక్స్లో ఇంకెవరైనా కొత్త హీరోని తయారు చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ బీజేపీ సొంత సోదరులు తెలంగాణలో ఓటమి చవిచూసినా పట్టు వదలని విక్రమార్కులలా కేసీఆర్ వెంట పడుతూనే ఉన్నారు ముఖ్యంగా అందులో మొదటి విక్రమార్కుడు బండి సంజయ్ మొండిగా ముందుకెళ్తున్నారు ఆయన స్పిరిట్ మెచ్చుకోదగిందే నాగార్జున సాగర్లో తమ పార్టీ చేసి ఘోర పరాజయం పొందిన ఎక్కడ వెనక్కి తగ్గని మొండితనం ఆ బండిది పైగా మోదీకి అవమానాలు పరాభవాలు వెంటాడుతున్న కూడా ఎప్పట్లాగే పట్టు సడలకుండా తమ పార్టీని భుజాన వేసుకుని ముందుకు వెళ్తున్న సూపర్ ఎంపీ ఆయన వాళ్ల నాయకుడు మోదీ స్వయంగా కేసీఆర్ కు ఫోన్ చేసి అభినందించినా తాను ఏమాత్రం వెనకడుగు వేయకుండా అదే కేసీఆర్ ని తగులుకోవడం ఆశ్చర్యం ఒక పక్క కేసీఆర్ వరుసపెట్టి కోవిడ్ మందులు ఆక్సిజన్ ఆర్థిక సహాయాలంటూ కేంద్రానికి వరుస డిమాండ్లు పెడుతున్నా మా కేంద్రం సప్లై చేస్తున్న మందులన్నీ మీ బ్లాక్ మార్కెట్లోకి అంటూ ఆరోపించారు సంజయ్ హైదరాబాద్ బేస్డ్ బీజేపీలో ఇంత జరిగిపోతున్నా మరి వాళ్ళ ఆంధ్ర సోదరులకు ఏమైనట్టు గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఏమయ్యారో తెలీదు వారానికి ఐదు ప్రశ్నలంటూ చంద్రబాబు మీద తిప్పిన వ్యక్తి కన్నా ఆయన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి అక్కడ మరో వ్యక్తిని కూర్చోబెట్టారు అతను కన్నా చంద్రబాబుకు ఫుల్లీ సోల్డ్ అవుట్ అంటూ ప్రచారం వాళ్ళు ఉన్నారు ఆయన ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం అధ్యక్ష పదవిలో ఉన్నవారితో పాటు ఎగ్జిక్యూటివ్ మొత్తం మౌనం దాల్చింది ఇక్కడ కొంతమంది సమర్థవంతులు ఉన్నారు వాళ్ళ నోటికి తాళాలు తాళాలెందుకేశారన్నదే క్వశ్చన్ ఆంధ్ర సీఎం మొన్న మధ్య మోదీని మనం అందరం ఆదుకోవాలంటూ వేసిన ట్విట్టర్ కూత తెలుగుదేశపోళ్ల చెవులకు పూర్తి మెలడీ సాంగ్ అయిపోయింది ఇక మీడియా దాన్ని తీసుకుని ఇదంతా జగన్ ఎందుకు చేస్తున్నాడో మాకు ఆ మాత్రం తెలీదా అంటూ తూట్లు కూడా పనిలో పనిగా తన మీద వేసిన సెటైర్కు ఆ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా నీ సాంగతి దేశమంతా తెలుసులే అంటూ కౌంటర్ వేసి పారేశారు జగన్కి ఇక ఇవాటికివాళ పాపం ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడుతూ కరోనా వ్యవహారంలో మన తప్పేమీ లేకపోయినా నిందలకు గురవుతున్నామంటూ వాపోయారు కేంద్రం గుప్పెట్లో ఉన్న మందుల పంపిణీ వగైరాల గురించి బాధపడి మనమేం కూడా చెప్పుకున్నారు ఆ మాటే గట్టిగా అనలేని నిస్సహాయత జగన్ ది ఇక్కడే చంద్రబాబు గురించి కూడా ఒక ముచ్చట చెప్పుకుని తీరాలి గతంలో రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి జగన్ కూడా దాన్నివ్వాల్సిన మోదీ ప్రభుత్వాన్ని అడగకుండా ఇక్కడ సీఎం చంద్రబాబును పదే పదే నిందించిన సందర్భం గుర్తుకొస్తుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానపరమైన లోపాలని కోవిడ్ నియంత్రణల విషయంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా నడిచిపోతున్న వ్యవహారాల్ని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు మిన్నకుండిపోతున్నారు ఆనాడు రాజకీయ కారణాలతో జగన్ చేసిన తప్పే ఇప్పుడు బాబు కూడా చేస్తున్నట్లేగా పోని ఇవన్నీ చూస్తూ కూడా బీజేపీ శ్రేణులు మాత్రం ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు వాళ్ల పార్టీ అధిష్టానం కరోనా లాక్డౌన్ గురించే తమ నాయకుల నోళ్లకు తాళాలు బిగించిందా నమ్మబుద్ధి కావడం లేదు ఆంధ్ర మొత్తంగా అతలాకుతలం అయిపోతున్నా ఇక్కడ బీజేపీ నాయకుల మౌనం ఏం సూచిస్తోంది లెటర్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ ఏదో వాసన వస్తోంది